శ్రీ గణేశాయ నమః. శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. ఋషివాణి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం. వేదిక్ టారో రీడింగ్ ప్రకారంగా మే నెల 2019లో ధనురాశి యొక్క రాశి ఫలితాలు తెలుసుకునే కార్యక్రమంలో భాగంగా మీ వేదిక టారో రీడింగ్ ఏం తెలియజేస్తుందో దాంతోపాటుగా పరిహార క్రియలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ధనురాశి వారి యొక్క వేదిక టారో రీడింగ్ పరిశీలించినట్లయితే కనుక అత్యంత అనుకూలమైన కాలంగా గోచరిస్తోంది ఈ నెల. అలాగే వృత్తి వ్యాపారాల్లో కూడా మీరు విజయం దిశగా అడుగులు ముందుకు వేసే విధంగా ఉంది. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానుబంధాల్లో వృద్ధి కలుగుతుంది. కుటుంబ సభ్యుల మధ్య చక్కగా మనస్పర్ధలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోయి అందరూ సుఖ సంతోషాలతో గడిపే అవకాశం కనిపిస్తోంది. సంతానం వృద్ధిలోకి వచ్చే నెలగా దీన్ని మనం భావించుకోవచ్చు. అనుకూలమైన స్థాన చరణము మార్పులు అనేవి కనిపిస్తున్నాయి. కొంత ఒత్తిడికర వాతావరణం ఉన్నప్పటికీ కూడా మీ సహనంతో మీ బుద్ధిబలంతో మీరు వాటన్నింటిని అధిగమించి సుఖ సంతోషాలతో ఈ నెల గడిపే అవకాశం ధనురాశి వారికి కనిపిస్తుంది. ఇక మీకు ఆరోగ్యం చూసుకున్నట్లయితే సామాన్యంగా అనుకూలంగా ఉంటుంది కాబట్టి కొద్దిగా ఆరోగ్య జాగ్రత్తలు పాటించండి. ఇక ఈ నెలలో మీకు ఇబ్బందికరమైన తారీఖులు చెప్పడం జరుగుతుంది. ఈ తారీఖుల్లో దూర ప్రయాణాలు ముఖ్యమైన పనులు వాయిదా వేసుకోవడం ప్రయత్నం చేయండి. తప్పనిసరి చేయవలసి వస్తే కనుక కొద్దిగా ఆవు పల్లో నువ్వులు వేసి ఈశ్వరుడు అభిషేకం చేయించుకోండి. శ్రీదేవత ప్రార్థన చేసుకోండి. దాంతోపాటుగా నేను చెప్పబోయే పరిహార క్రియలు పాటించండి. ముఖ్యంగా ఈ నెల 8, 9, 10, 19, 20, 21 తారీఖుల్లో తగు జాగ్రత్తలు పాటించండి. ముఖ్యంగా ఏదైనా పుణ్యక్షేత్ర సందర్శనం అనేది ఈ నెలలో చేయడానికి ప్రయత్నం చేయండి. వీలైతే లక్ష్మీ నరసింహస్వామిని తప్పనిసరిగా దర్శనం చేసుకోండి. నుదుటికి పసుపు తడి చేసి తిలకంగా ధారణ చేయండి. ఈ పనులు చేయడం వల్ల మీకు ఈ నెలంతా కూడా యోగదాయకంగా ఉండే అవకాశం కనిపిస్తుంది. శుభం.